హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎబ్బీ టీవీ. నేను మీ నరేష్ ఇంకో సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసాను. మనందరికీ తెలుసు, మహాభారతంలోని గొప్ప వీరుల్లో ఒకరు కర్ణుడు. ఈ కర్ణుడు అర్జున చేతుల్లో మోసపూరితమైన మరణాన్ని పొందుతాడు. ఇలా కర్ణుడు కౌరవుల తరపున పోరాడినప్పటికీ అతన్ని పాండవుల్లో ఉన్న అర్జునుడి కంటే గొప్పవాడుగాను గొప్ప విలుకర్తగాను పరిగణిస్తారు. అసలు కర్ణుడు పాండవుల్లో ఉన్న అర్జునుడి కంటే ఎందుకు గొప్పవాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అవి కురుక్షేత్రంలో విజయం పొందిన పాండవులు సంబరాలు చేసుకుంటున్న రోజులు. అదే సమయంలో అర్జునుడి బాణాలకు గాయపడ్డ కర్ణుడు యుద్ధరంగంలో తన మరణం కోసం నిరీక్షిస్తూ ఉంటాడు. అర్జునుడు తన యొక్క పెద్ద శత్రువు అయిన కర్ణుని చంపిన తర్వాత సంతోషంగా కృష్ణుడి వద్దకు వెళ్ళి ఇలా అంటాడు, ఓ కృష్ణ, నువ్వు ఎల్లప్పుడూ కర్ణుడే గొప్పవాడుగాను గొప్ప మనసు కలిగిన వాడుగాను అదేవిధంగా గొప్ప దానకర్తని పొగుడుతూ ఉంటావు. ఇప్పుడు మీ దానకర్త నా బాణాలకు తలొగ్గాడు, ఇప్పుడు నువ్వు ఎవరిని దానకర్తగా పొగుడతావు అని అంటాడు. అర్జునుడి మాటలు విన్న కృష్ణుడు ఇలా అంటాడు, కర్ణుడు దానకర్తయే కాదు మహాదానకర్త. ఈ విషయాన్ని భవిష్యత్ తరాలు కూడా గుర్తిస్తాయి. మహాభారత కాలంలో కర్ణుడి కంటే గొప్ప దానకర్త లేడు. కృష్ణుడి మాటలు విన్న అర్జునుడు ఆక్రోశాన్ని పొంది ఇలా అంటాడు, కృష్ణ, ఇప్పుడు కర్ణుడు మరణించాడు, ఇప్పుడు తను దానకర్తని ఎలా నిరూపిస్తావు? ఒకవేళ నీవు ఇప్పుడు కూడా తాను మహాదానకర్తని నిరూపిస్తే నేను కూడా దానికి అంగీకరిస్తానని అంటాడు. ఇలా అర్జునుడి మాటలు విన్న కృష్ణుడు అర్జుని అహంకారం తగ్గించడానికి ఈ విధంగా చేస్తాడు. వెంటనే కృష్ణుడు అర్జునుడితో కలిసి బ్రాహ్మణ రూపం దాల్చి యుద్ధభూమిలో మరణం కోసం నిరీక్షిస్తున్న కర్ణుడి వద్దకు వెళ్తారు. ఇలా బ్రాహ్మణ రూపం దాల్చిన కృష్ణుడు గాయాలతో తన మరణం కోసం ఎదురు చూస్తున్న కర్ణుడి వద్దకు వెళ్తారు. అక్కడ వెళ్ళిన కృష్ణుడు ఇలా అంటాడు, ఓ అంగరాజా, నీ సహాయం కోసం నేను ఎంతో దూరం నుంచి వచ్చాను, కానీ మిమ్మల్ని ఇలా చూసి మిమ్మల్ని ఏమాత్రం సహాయం అడగలేను, ఎందుకంటే మీకు మీరే సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకు నేను మీకు ఏమాత్రం సహాయం అడగకుండా వెనుదిరుగుతానని చెప్పి తిరిగి బయలుదేరుతాడు. అలా తిరిగి వెళ్ళబోతున్న బ్రాహ్మణుణ్ణి కర్ణుడు ఆపి ఇలా అంటాడు, నా కంఠంలో ప్రాణమున్నంత వరకు నా సహాయం కోసం వచ్చిన ఎవరు కూడా ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళకూడదు అని అతన్ని ఆపి, ఓ బ్రాహ్మణ, నా దంతాల్లో రెండు దంతాలు బంగారువి, దయచేసి నువ్వు వాటిని తీసుకెళ్ళు అని అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అంటాడు, ఓ అంగరాజా, మీరు మీ దంతాలను ఇవ్వడం బాగానే ఉంది, కానీ వాటిని నేను మీ నోటి నుంచి తీసి పాపం చేయలేను, దయచేసి మీ దంతాలు మీరే తీసివ్వండి అని అంటాడు. దానికి సమాధానంగా కర్ణుడు తన దగ్గరలో ఉన్న ఒక రాయిని తీసుకొని తన దంతాలకు బలంగా కొట్టి వాటిని తీసి బ్రాహ్మణుడికి ఇవ్వబోతాడు. అలా కర్ణుడి చేతుల్లో రక్తపు మడుగుల్లో ఉన్న దంతాలను చూసి బ్రాహ్మణుడు ఇలా అంటాడు, ఓ అంగరాజా, మీ దంతాలపైన రక్తపు మరకలున్నాయి, వాటిని నేను ఎలా తీసుకోగలను, దయచేసి వాటిని నీటితో కడిగి ఇవ్వండి అని అంటాడు. అప్పుడు కర్ణుడు తన దగ్గర నీరు లేదని, దయచేసి తనకు దూరంలో ఉన్న తన బాణాన్ని మరియు విల్లుని ఇవ్వమని అడుగుతాడు. ఇక్కడ బ్రాహ్మణ రూపంలో ఉన్న కృష్ణుడు కర్ణుణ్ణి పరీక్షించడానికి వచ్చాడు. ఆ కారణంగా బ్రాహ్మణుడు ఇలా అంటాడు, ఓ అంగరాజా, మీకు నేను ఎటువంటి సహాయం చేయలేను, దయచేసి మీకు మీరే సహాయం చేసుకోండి. బ్రాహ్మణుడి మాటలు విన్న కర్ణుడు తన గాయాలతో ఆ యుద్ధపు రక్తం మడుగుల్లో పాక్కుంటూ తన ధనస్సు వరకు వెళ్ళి అక్కడే పక్కన ఉన్న విల్లు తీసుకుని దాన్ని సంధించి భూమిలోకి వేస్తాడు. అలా భూమి నుంచి ఉబికి వచ్చిన నీటితోటి తన దంతాలను కడిగి బ్రాహ్మణుడికి ఇస్తాడు. ఆ విధంగా కర్ణుడి దంతాలు తీసుకున్న కృష్ణుడు అర్జునుడి వైపు చూస్తాడు. ఆ సమయంలో అర్జునుడు సిగ్గుతో తలదించుకుంటాడు. వెంటనే కృష్ణుడు తన సాధారణ అవతారానికి వచ్చి కర్ణుడితో ఇలా అంటాడు, ఓ కర్ణ, మేము నిన్ను పరీక్షించడానికి వచ్చాము, కానీ నువ్వు నిజంగానే దాన వీర శూర కర్ణుడివి అని అంటాడు. సో చూశారు కదా, ఇవి ఈ వీడియో విశేషాలు. రాబోయే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. Hope you like this video. For more latest videos, please like, share, comment and subscribe FB TV. For more latest news updates, please download FB Telugu app.